స్టేట్లో మనం మనం చూసుకున్నాం, సెంట్రల్లో మాత్రం మోడీనే కావాలి. వీళ్ళు కాంగ్రెస్ వైపు ఊగుతున్నారు కాబట్టి అది కంట్రోల్లో పెట్టడం పవన్ కళ్యాణ్, మనం మోడీ వైపుకే వెళ్దాం అనేటువంటి. రెండవ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇవాళ అవునన్నా కాదన్నా సరే కాంగ్రెస్ పార్టీ ఏమి 100 దాటడమే కష్టమైన పరిస్థితి. 100 150 వస్తే అప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది అనుకోండి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అందరూ తెలుగుదేశం లాంటి వాళ్ళు కూడా మద్దతు ఇచ్చి, ఎన్ని రోజులు ఉంటుంది ప్రభుత్వం? 98లో ప్రభుత్వం, 96 98 అంతకుముందు పీవీకి ముందు ఉన్న ప్రభుత్వం, అట్లాగా కకావికలం అయిపోతుంది, ఎక్కువ రోజులు ఉండదు ఆ సిచ్యుయేషన్లో. ఎందుకంటే కాంగ్రెస్ 200 దాటిందంటే పర్లా. ఇప్పుడు క్రిందటిసారి ఏంటంటే బీజేపీకి కూడా 140 150 రేంజ్లోనే ఉన్నాయి అప్పుడు. ఏది వాజ్పేయి ఫస్ట్ ట్రిప్ అప్పుడు, సెకండ్ ట్రిప్ అప్పుడు ఎంత వచ్చింది? వీళ్ళకేళ్ళకి 7 సీట్లు తేడా అంతే బీజేపీకి కాంగ్రెస్కి. అయినా వాజ్పేయి నేను చైన్ అన్నాడు కాబట్టి ఆగాడు. అప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలే కదా వెళ్ళి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి గవర్నమెంట్ ఏర్పడింది. అదే గనక ఆయన ఊహను ఉంటే వాజ్పేయి, కాంగ్రెస్ ఎట్ట నిలువన చీలిట్ వచ్చి ఉండేది. ఆయన అట్లాంటి దరిద్రపు రాజకీయ నాకు వద్దు అనుకున్నాడు.